ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. ఈరోజు జూన్ నెల 13వ తారీఖు 2024వ సంవత్సరం. ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము. గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినవానికి జ్ఞానము కలుగును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం ముందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు. చాలామంది ఎవరైనా ఏదైనా చెప్తే వినే మనస్తత్వం తక్కువ అండి. పూర్తిగా వినకుండా మరి గర్వంగా మాట్లాడుతూ ఉంటారు. అనాలోచితంగా ఆలోచించి మరి సగమే విని దాన్ని బట్టి సమాధానం చెప్పి మరి అపహేళనకు గురి అవుతారు. మరి మనలో కూడా చాలామంది ఉన్నారు కదండి, అలా పూర్తిగా చెప్పిన దాన్ని వినకుండా, దానిని గురించి ఆలోచించకుండా మధ్యలోనే మాట్లాడి మరి చాలాసార్లు మనం కూడా అపహాస్యానికి అపహేళనకి గురి అయిన వాళ్ళమే. మరి ఉదయకాల సమయమందు దేవుడు మనకి ఒక ఉన్నతమైన ఉద్దేశమును తెలియజేస్తూ మనకి నేర్పిస్తున్నాడండి. ఏమనంటే, నీవు జ్ఞానము కలిగి నడుచుకోవాలి, జ్ఞానము కలిగి ఆలోచించాలి, జ్ఞానము కలిగి మాట్లాడాలి, జ్ఞానము కలిగి నీళ్ళని చక్కబెట్టుకోవాలి, జ్ఞానము కలిగి ఎదుటివాని యొక్క మనస్తత్వాన్ని ఎరిగి నీవు నడుచుకోవాలి అని దేవుడు చెబుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, గర్వము వలన జగడమే పుట్టును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీలో తెలియని అహంకారము గర్వము ఉన్నాయా? కొన్నిసార్లు నేను మంచిదాన్నే, నేను మంచివాడినే, నేను సాత్వికురాలని, నాకు దీర్ఘశాంతం ఉంది, ఎవరు ఏమన్నా సరే నేను మంచిగానే మాట్లాడతాను అని మనకి మనమే మంచోళ్ళు అని సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటాం. కానీ కొన్ని సందర్భాలు ఎదురైనప్పుడు, ఎవరైనా ఏదైనా అన్నప్పుడు మనలో ఉన్న అసలు రూపం బయటపడుతుంది. మనకి కలిగిన స్థితిని బట్టి కొన్నిసార్లు గర్వం అనేది మనలో నుండి బయటికి వస్తుంది, అతిశయం అనేది మనలో నుండి వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ శరీర స్వభావాన్ని అనుసరించి నడుచుకుంటామో అప్పుడే మనలో కొత్త కొత్త పాపపు ఆలోచనలు, తలంపులు, ఉద్దేశములు ఇటువంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. మరి శరీరము దేవుని ఆలయమని, మరి సజీవ యాగముకి శరీరాన్ని మనం దేవుడికి అప్పగించినప్పుడు మనలో అటువంటి ఆలోచన వచ్చినప్పటికీ మనం దాన్ని జయించగలుగుతాము వాక్యము ద్వారా. మరి గర్వము అనేది నాశనానికే దారితీస్తుందండి. ఒక వ్యక్తి పడిపోవడానికి, నాశనమైపోవడానికి గర్వము అనేది ప్రధానమైన కారణం. కొంతమంది చూడండి, మొదట ఎంత దీనస్థితిలో ఉన్నా మధ్యలో కలిగిన దాన్ని బట్టి మా అంత వారు లేనే లేరు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. వారికి కలిగిన సంపదను బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, లేకపోతే జ్ఞానమును బట్టో, లేకపోతే వారికి ఉన్న తలంతులను బట్టో మరి చాలా గర్వంగా మాట్లాడుతూ ఉంటారు, అతిశయిస్తారు. వ్యర్థమైన అతిశయము చాలా మందిలో ఉంటుంది. నాకు కాబట్టే ఇలా ఉంది, నేను కాబట్టి ఇలా ఉన్నాను, నన్ను కాబట్టే దేవుడు ఈ స్థితిలో ఉంచాడు అనేది నీకు నాకు కల్లో కూడా రాకూడని ఆలోచన. ప్రియమైన దేవుని బిడ్డ, మనము అటువంటి ఆలోచనలు అసలు రానివ్వకూడదు. ఎందుకనంటే మనం ఏ స్థితిలో ఉన్నా అది కేవలం దేవుని కృపయే. నీవు నేను ఏమాత్రము మంచివారము కాదు, భక్తిపరులము కాదు, నీతిమంతులము కాదు. మన పుట్టికే పాపంలో పుట్టిన వారము. మన స్వభావము ఇప్పటికీ కూడా ఏదో ఒక పాప స్వభావము మనల్ని ఏలుబడి చేస్తూనే ఉంది. కానీ ఇలా జీవిస్తున్నాము అని అంటే అది కేవలమైన ఉచితమైన కృపయే. మరి ఉదయకాల సమయం దేవుడు చెబుతున్న మాట ఏమిటి అంటే, నీకు జగడము రాకుండా ఉండాలంటే నీలో గర్వం అనేది పోవాలి. గర్వము వలన జగడమే పుట్టునని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరితో సమాధానంగా ఉండాలి, అదే దేవుని చిత్తము. మరి నీలో గర్వం అనేది ఉంటే, నాకేంటి అనే తత్వం ఉంటే నీకు జగడమే వస్తుంది. అప్పుడు నువ్వు దేవుని చిత్తంలో ఉన్నదానివి కావు.
మరి ఏదైతే నిన్ను దేవునికి దూరం చేస్తుందో, ఏదైతే ఆటంకపరుస్తుందో, అటువంటి దాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టానుసారంగా జీవించు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు. నాతో మీ బిడ్డలందరితో ఉదయకాల ముందు ఎన్నో ప్రభువా ప్రాముఖ్యమైన సంగతులు మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యం మా అందరి హృదయంలో ఫలింపజేయండి. మీ చిత్తానుసారంగా దేవా మిమ్మల్ని కలిగిన బిడ్డల వల్లే మేము నడుచుకునేటకు కృప చూపమని యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచుట మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.